कुर्नी रामबाबू तिर्मलापुरम ग्राम सरपंच ने मन गौरव मुख्यमंत्री गारु एर्पड़ी दलित बंधु गुरी मेन इकड़ मन डोर्नकल निजर्ग मन डीएस रेड्डी नायक गारु तिर्मलापुरा यूनिट इन जी अदे विधा ఇక్కడ ఉన్నటువంటి దళితులకు సంబంధం లేకుండా ఇక్కడ నేను దళిత సర్పంచ్ని అయినా గాని నాకు ఎలాంటి ప్రమేయం లేకుండా మా గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కల్లెప్ సీనుకు ఇలా మా దళిత సంబంధించిన దళిత బంధు గురించి ఎంపిక చేయడం అతనికి అప్పచెప్పడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మా గ్రామంలో నేను దళిత సర్పంచ్ నాతో పాటుగా ముగ్గురు వార్డ్ నెంబర్ ఉన్నారు మేము బీఆర్ఎస్ పార్టీ మేము బీఆర్ఎస్ పార్టీనే తిరుగుతున్నాం కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే గారితోనే ఉన్నాం ఎమ్మెల్యే గారితోనే పని చేసినాం కాకపోతే ఏంటంటే మేము కొన్ని కారణాల వల్ల మేము సత్యవతి గారికి మేడమలపురం 6వ నంబర్ వార్డ్ నంబర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందాను నేను గత తెలంగాణ ఉద్యమంలో కూడా కళాకారునిగా మరియు ఉద్యమకారునిగా పనిచేశాను అందులో భాగంగా నేను ఎంఏ బీడీ క్వాలిఫైడ్ అయిన పర్సన్ అయినప్పటికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి పైలట్ ప్రాజెక్ట్ అయినటువంటి దళిత బంధు అనే పథకాన్ని దళితుల యొక్క అభ్యున్నత కోసం తను తయారు చేసి దళితులు ఏ విధంగా కూడా వెనకబాటు ధరంగా ఉండకుండా వాళ్ళు ముందుండి వాళ్ళ సొంతంగా వాళ్ళు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పైలట్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈ డోర్నకల్ నియోజకవర్గంలో మా డోర్నకల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ డిఎస్ రెడ్డి నాయక్ గారు మా తిరుమలాపురం గ్రామ పంచాయతీకి 7 దళిత బంధు యూనిట్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ తిరుమలాపురం గ్రామ పంచాయతీలో ఒక దళిత సర్పంచి అదేవిధంగా ఒక 4 దళిత వార్డ్ నెంబర్లు ఉన్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గారు ఇక్కడ గ్రామ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి బీసీ కులానికి చెందినటువంటి కల్లెపు శ్రీనివాసు అనేటువంటి వ్యక్తికి ఈ దళిత బంధు గృహలక్ష్మి అనేటువంటి కార్యక్రమాలు తన చేతికి అప్పగించడం వల్ల తను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ మహోన్నతమైన కార్యక్రమాలు ఏవి తన స్వార్థ రాజకీయ ఇది రాష్ట్రం కోసం చేస్తుందా లేకుండా తన సొంత రాజ్య స్వార్థం కోసం చేస్తూ తన అవసరాల కోసం ఇక్కడ అందుబాటులో తన చెప్పు చేతల్లో ఉండేటువంటి వ్యక్తులకి ఈ దళిత బంధు యూనిట్లు అదేవిధంగా గృహలక్ష్మి కేటాయించడంతో ఇక్కడ అర్హత సాధించాలి అనేటువంటి ఎంతోమంది వ్యక్తులు ఉన్నప్పటికీ అలాంటి వాళ్ళకి ఏ ఒక్కరికి న్యాయం జరగకుండా అర్హత లేనటువంటి వాళ్ళకి గతంలో ఇందిరమ్మ పథకం ఎత్తుకొని ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు తీసుకున్నటువంటి వేరే వ్యక్తులకి ఇవి మొత్తం దారిమల్లుతున్నాయి. ఇది తన పబ్బం గడుపుకోవడం కోసం అదేవిధంగా తన భవిష్యత్తు రాజకీయ నిర్మాణం కోసం చేసుకుంటూ తన ప్రభుత్వం చేపేటువంటి పథకాలను కూడా తన సొంత ఇంటి పథకాలుగా మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది దళితులకి అన్యాయం చేస్తున్నాడు. అదేవిధంగా మా గ్రామంలో మాలమాదిగలు సుమారు 100% ఉంటే ఈ 7 దళిత బంధు యూనిట్లలో ఒక 4 మాలళిక సామాజిక వర్గానికి ఒక 3 మాదిక సామాజిక వర్గానికి కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి అందరు దళితులు సంతోషంగా ఉంటూ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మొత్తం మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. మేమందరం గ్రామస్తులు మేము కోరుకున్నది ఒకటే, ఇట్టి కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటువంటి ఒకటి ఇస్తే దళిత సర్పంచ్గా ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీ దళిత సర్పంచ్కి వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అందియాలి. లేకుంటే అధికారుల ద్వారా కలెక్టర్ ద్వారా కానీ ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ ద్వారా కానీ కేటాయిస్తే లేకుంటే డ్రాప్ పద్ధతి ద్వారా కేటాయిస్తే ఏదో విధంగా ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సాధ్యమైనంత వరకు ఎలాంటి గుంట భూమి లేకుండా ఉన్నటువంటి ఎంతోమంది దళితులు మా గ్రామంలో ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేకూరాలంటే వేరే వేరే వ్యక్తుల మధ్య కాదు, కష్టం విలువ తెలిసిన వాడికి కన్నీటి విలువ తెలుస్తుంది, అదేవిధంగా దళితుల విలువ తెలిసిన వాడికి ఒక దళిత సర్పంచ్ విలువ తెలుస్తుంది. కాబట్టి ఇది దళిత సర్పంచ్కి కానీ లేకుండా చదువుకున్నటువంటి అధికారులకు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ చేతిలో పెడితే ఇది కరెక్ట్గా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాము. కాబట్టి మీ దీన్ని ఖచ్చితంగా మీ ద్వారా మేము విన్నవించుకునేది ఏంటంటే న్యాయం అనేది కరెక్ట్గా జరగాలి, అర్హులకి కరెక్ట్గా ఈ యొక్క గవర్నమెంట్ కేసీఆర్ గారు అందిస్తున్నటువంటి ఈ ఫలాలు మొత్తం అందాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ జై భీం.